హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తర భారతదేశ దిశగా విస్తరిస్తున్నటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లోని 5 జిల్లాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు, వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వర్షాలు తక్కువగా నమోదయ్యే జిల్లాలు ఏంటి అనే పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తర భారతదేశ దిశగా విస్తరిస్తున్న ఈ అల్పపీడనం విశాఖ వద్ద తీరాన్ని దాటనుంది. దీని ప్రభావంతో అత్యధికంగా ఈ రోజు రాత్రికి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కెలి, బొబ్బిలి, విజయనగరం నగర ప్రాంతాలు, శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, వనజాంగి, అదేవిధంగా మనకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, ఏలూరు, ఐపోలవరం వరకు కూడా ఈ వర్షాలు ఇదే విధంగా ఈ రోజు రాత్రికి ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా అయితే మనకి విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ఆ తర్వాత దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మాత్రం పూర్తి స్థాయిలో పొడి వాతావరణమే ఉంటుంది. ఉష్ణోగ్రతలు కూడా భారీగా నమోదవుతాయి. నిన్న మొన్నటి కంటే ఈ రోజు తీవ్రత కూడా రాయలసీమ జిల్లాల్లో కొంతమేర తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ రోజు ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతాయి. రేపు అక్కడక్కడ కోస్తా తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో 1-2 చోట్ల చిరుజల్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతకు మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణమే ఉంటుంది. ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రేపు తెల్లవారుజామున భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానప్పటికీ చిరుజల్లు, మోస్తరు వర్షాలు ఉంటాయి. దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.